దినవృత్తాంతములు రెండవ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనీయులను మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. రెండవది 21వ వచనం నుండి అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యమందరు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి వందనాలు, మీ సన్నిధికై వందనాలు. అభ్యంతరకరమైన ప్రతి పరిస్థితిని దయతో కృపతో క్రమపరచండి ప్రభువా. మోసక్తమైన ప్రతి ఆలోచన చేరపట్టండి తండ్రి. దీవెన కలిగే సమయం అంచండి. యేసునామలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం రెండు భాగాల్లో రెండు ప్రధానమైన విషయాలను చూడడానికి ఆస్కారం ఉన్నది. మొదటిది ప్రార్థించుట, రెండవది స్తుతించుట. ప్రార్థించుట వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి, స్తుతించుట వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి, ఈ రెండు చాలా విశ్వాస జీవితంలో చాలా ప్రధానమైన విషయాలండి. ప్రార్థించుట అనేది మన అవసరతను తెలియచేసుకోవడానికి అడిగే స్థితి. మన సమస్యలు ఏమన్నా ఈ సమస్యలు తీర్చు, ఈ పరిస్థితులు నుండి మమ్మల్ని విడిపించు, లేక పలాని పలాని శత్రు సంబంధమైన పరిస్థితుల్లో నువ్వు కలుగు చేసుకో, ఇవన్నీ కూడా మన సమస్యాపూరితమైన పరిస్థితిని మానవ వ్యవస్థలో వ్యక్తిగతంగా కానీ కుటుంబపరంగా కానీ సంఘపరంగా కానీ వ్యవస్థ స్థితిగతులు ఏదైతే మనం చుట్టూ అలుముకొని ఉన్న వాతావరణం ఉన్నదో, ఈ పరిస్థితుల్లో మనం ఎటు తోచని వాతావరణంలో ఉంటున్నప్పుడు మనం దేవుని సన్నిధిని ఆశ్రయించుట అనేది మన ప్రార్థనలోనికి నడిపించే పరిస్థితులు ఉంటాయి. సరే, ప్రార్థనలో చాలా మెట్లు ఉన్నాయి. మొట్టమొదటిగా పాపి తన జీవితంలో పాపమును గూర్చిన క్షమాపణ అడగడంలో పాపి చేసే ప్రార్థన ఉంటుంది. రెండవది మన అవసరతలు మన తండ్రికి తెలియచేసుకునే ప్రార్థన ఉంటుంది. మూడవది ఏ విషయం జారిపోయామనుకోండి, బలహీనపడ్డామనుకోండి, క్షమాపణ అడగడానికి చేసుకునే ప్రార్థన ఉంటుంది. సరే, ప్రార్థనలో రకరకాలైన ఆ సందర్భం ప్రవేశానికి ఒక ప్రార్థన, ఆ కుటుంబంలో పాలివారం అయిన తర్వాత మన అవసరత కొరకు అడిగే ప్రార్థన, మూడవది ఎప్పుడైతే మనం తండ్రి యొక్క చిత్తానికి భిన్నంగా ఆలోచన చేశామో లేక అడుగులు వేశామో, ఏ పరిస్థితులైనా దేవుని ఆత్మను దుఃఖపరచడానికి తెగబడిన వారు ఉంటున్నామో ఆ పరిస్థితులను తిరిగి క్షమాపణ అడగడానికి మనం చేసే ప్రార్థన. కానీ ఈ ప్రార్థన మెట్లు కేవలం ఆయా సందర్భాలను బట్టి మన జీవితాల్లో జరిగేవిగా ఉంటున్నాయి. కానీ నేనిప్పుడు చెప్పేది ఏంటంటే ఒక దేవుని ఎరిగిన తర్వాత చేసే ప్రార్థన యొక్క పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు దేవుని ఏర్పాటులో తన ప్రజలను పాలించడానికి దేవుడు గొప్ప స్థానాన్ని రాజుగా ఇచ్చాడు. కానీ అతడు చేసిన పని కొన్ని బలహీనమైన పని చేశాడు. ఏం బలహీనమైన పని చేశాడంటే, రాజ వాతావరణంలో దేవునికి కృతజ్ఞుడై దేవుని చిత్తం చేయవలసిన వాడు, లోక సంబంధమైన పరిస్థితుల్లో అతను మనసు పెట్టి అన్యులైన వారితో స్నేహం చేసిన వాడు అయ్యాడు. అని అన్యులైన వారితో మనం ఎప్పుడైతే స్నేహం చేసేవారు ఉంటామో అన్య పరిస్థితి మన జీవితాల్లో దేవునికి కోపాన్ని రేపేదిగా ఉంటుంది. మనం కాని స్థలాలకు వెళ్ళడం, మనం కాని తినడం, మనం కాని దానివల్ల ఏదన్నా మనకు దొరుకుతుందని ఆశించడం, ఇవన్నీ కూడా అన్య పరిస్థితుల్లోనికి మన జీవితాలను ప్రవేశపెట్టేవిగా ఉంటాయి. 19వ అధ్యాయం, ఒక్కసారి వెనక్కి రండి. 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనానీ కుమారుడుగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజని యెహోషాపాతుకు ఎలాగూ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అవుతావు కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. దేశంలో నుండి నీవు దేవతాస్తంభమును తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ అందు మంచి క్రియ కనబడుచున్నవి. ఇక్కడ రెండు మంచి క్రియ కలిగిన వ్యక్తి ఒక చెడు స్నేహంలోనికి అడుగుపెట్టాడు.
పరిస్థితి ఎంత దుఃఖకరంగా మారిందో చూడండి. అయినా దేవుడు తన కలిగి ఉన్న ఆ మంచి మనస్సును కూర్చో ఆలోచన చేస్తున్నాడు. ప్రవక్తను పంపించాడు. కోపం రేగింది దేవునికి. ఎందుకు కోపం రేగింది? భక్తిహీనులైన వారికి నువ్వు సహాయం చేస్తున్నావు, రెండవది దేవుని శత్రులైన వారితో నువ్వు కలిసి నడుస్తున్నావు. అందుకే చాలా సమయాలు చెప్తాను, మన స్నేహాలు, మనం కలిగి ఉండే కొన్ని బంధుత్వాలు అన్య పరిస్థితులకు మనం దూరం ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. శరీర సంబంధమైన ఆ బంధుత్వాలను బట్టి మనం కలగలుపుకుని పోదామనుకునే పరిస్థితి మనకు ఉండొచ్చు. కానీ వారి కార్యముల్లో కానీ వారి పరిస్థితుల్లో కానీ మనం ఏమాత్రం ఎప్పుడూ కూడా మనం పాలివారం అవ్వడానికి, లోపడగలిగిన పరిస్థితి చోటు ఇవ్వడానికి ఆస్కారం లేనే లేదు. అన్య వివాహాలు, అన్య సంబంధమైన దినకార్యాలు, లేక అన్య సంబంధమైన కొన్ని పరిస్థితులు, వీటన్నిటిలో కూడా మనం పాలివారమై మేము కూడా మీతో పాటు ఉన్నాము, మనం రే ఇవాళ ఎలా పోతే రేపు మన దగ్గరకు వస్తారా అని ఈ విధమైన కేవలం రాకపోకలకు కూర్చిన ఆలోచన కలిగిన వారు ఉన్నామనుకోండి, మనం భక్తిహీనులతో మనం ఏ రీతిగా మనం చేతులు కలపడానికి మనసు పెడతామో అది ప్రమాదానికి దారితీసే వాతావరణం ఉంటుంది. కనుక నీ విశ్వాస విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పుత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పారెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనం జీవగల దేవుని ఆలయమై ఉన్నాము. సరే దేవుడు సెలవు ఏ రీతిగా దేవుని ఆలయంలో ఉండే పరిస్థితిని గురించి క్రింద వచ్చినాల్లో చెప్పాడు. సరే చివరికి ఏంటంటే మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నామంటే దేవుని ఆలయం ఏ రీతిగా ఉంటుంది? దేవుని ఆలయం కలిగి ఉండవలసిన పరిస్థితి ఏమిటి? దేవుని ఆలయం యొక్క ఔన్నత్యం ఏ రీతిగా రుజువు చేసే పరిస్థితి ఉంటుంది? మన యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ గొప్ప విషయాన్ని మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం మొదట వచ్చినాను. మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనేను. సరే చివరికి వస్తే దాని యొక్క వాతావరణం, ఆ మందిరం యొక్క వాతావరణంలో పైగా శరాపులు 6 రెక్కలతో ఎరుగుతున్నాయి, ముఖం కప్పుకొని కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో దేవుని ఏరితగా ఆరాధించిన పరిస్థితి ఉందో, అంటే దేవాలయం యొక్క స్థితిలో ఆయన యొక్క చొక్కా అంచులు దాన్ని నింపేశాయి. అనగా మనం జీవగల దేవుని ఆలయమై ఉన్నామంటే దేవుని యొక్క ఏర్పాటులో ఆయన చొక్కా అంచులు దాన్ని నిండాలని నింపవలసిన పరిస్థితి ఉన్నది. అక్కడ దేవుని స్తుతించే వాతావరణం ఉన్నది. దేవదూతలు ఉన్నాయి, చెరుపులు కెరుపులు ఉన్నాయి, కానీ దేవుని దూతలు నిరంతరము కూడా స్తుతి చెల్లించే ఒక విశేషమైన స్థలము దేవాలయం. మరి దేవాలయము మనం ఈ దినాల్లో దేవాలయం స్థితులు చూస్తే రీతి ఉన్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలే నడుస్తున్నాయి, వాటికే విలువిస్తున్నారు ప్రజలు. ఇది తగదు, ఇది సరైనది కాదని చివరికి మనసాక్షి కూడా చంపేసుకుని బ్రతికే వారు ఉన్నారు. అంతేగా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం, దేవుని ఆలయాలు మనం, దేవుని మహిమను మనం బ్రతికే వారు ఉంటున్నాం. దేవుని చిత్తం మన జీవితంలో రుజువు కావాల్సిన ఆవశ్యకత ఉన్నది అనేది ఎంతవరకు మనసు పెట్టేవారు ఉంటున్నారు, ఎంతవరకు దాన్ని గురించిన ఆలోచన కలిగిన వారు ఉంటున్నాం. అది చాలా ప్రధానమైనది కదా. దేవుని ఆలయం ఏది? మీరు మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాం. విగ్రహాలతో మనకేం పొందిక? అవిశ్వాసి విశ్వాసికి పెళ్ళిళ్ళే కదా ఎక్కువ జరిగేది. నేను ఎక్కువ సంఘాలను సాకే విశ్వాసులు పోగొట్టుకోవడానికి కారణం పెళ్ళిళ్ళే. నేను రాను ఆ పెళ్ళికి రాను, నేను ఆ పెళ్ళికి నేను చేయను, నేను చేపితే ఎవరితో చేయించుకో, గుడికి రావరా మానేసి, నీకు దేవుని రాజ్యం అక్కర్లేదు, లోక సంబంధమైన పరిస్థితే కావాలి అనే మనసు కలిగి ఉంటున్నప్పుడు నువ్వు ఆ రీతిగా నడు. దేవుడు నువ్వు ఎంతవరకు నువ్వు అర్థం చేసుకున్నావు? దేవునితో ఎంతవరకు నడవాలనుకుంటున్నావు? దేవుడు అంటే నీ దృష్టిలో ఏ రీతిగా ఉన్నాడు? నువ్వు కలిగి ఉండే ఒక పరిస్థితికి కేవలం దేవుడు సరిపోడు అనుకునే వాతావరణంలో ఉన్నావా, లేక దేవుడిని చేతగాని వాడు, కేవలం ఏమాత్రం చొప్పదండపువాడు, కేవలం వెర్రివాడు, అవివేకి అనే పద్ధతిలో దేవుడిని గురించిన ఆలోచన కలిగిన వారుగా మనం ఉంటున్నామా?
ప్రియులారా, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మన మనసు పెట్టవలసిన ఆవశ్యకత ఉన్నది. దేవుడు అందుకే బయలుపరుచుకున్నాడు. అబ్రహాంకు నేను సర్వశక్తిగా వాడనని చెప్పుకున్నాడు. శారాకు నేను నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని చెప్పాడు. కేవలం దేవుడు తన ప్రజలకు నేను ఉన్నాను అని దృఢ చేశాడు. రాత్రి వేళ ఎలాగా, పగటి వేళ ఎలాగా, దాహం తీర్చుకున్నప్పుడు ఎలాగా, ఆహారం వచ్చినప్పుడు ఎలాగా, వారి ప్రయాణంలో శత్రువులు వారిని ఎదుర్కొన్నప్పుడు ఏ రీతిగా దేవుడు వారిని విడిపించడం అనేది జరిగిన వాతావరణం ఉన్నది. ఈ పరిస్థితులన్నింటిలోనూ దేవుడు తన స్థితి మనకంటే ప్రత్యేకమైనది అనేది రుజువు చేసిన వాతావరణం ఉన్నది. కనుక ప్రత్యేకమైన శక్తి సామర్థ్యత కలిగిన వాడు, సృష్టి ప్రదాత అయిన వాడు, కారకుడైన వాడు, నిర్మాణకుడైన వాడు, నియమించి నడిపించేవాడుకుంటున్నవాడు, సమస్త అవసరం తీర్చగలిగిన వాడు. నేను ముందు ఉపద్గాతలు ఆ విషయాలు మీకు తెలియచేసిన వాడుకున్నాను. కానీ ఇంత సర్వశక్తి సామర్థ్యత కలిగిన దేవుడు, మన జీవితాల్లో మనం ఏ రీతిగా ఆయన్ని తలంచేవారుకుంటున్నాం, మనం ఆయనకు ఆలయం ఉంటే ఎంత భాగ్యవంతమైన స్థితి అది. అది పూజాస్థలం, అది ధూప దీప నైవేద్యాలు అర్పించే స్థలం, అది దేవునికి నిర్ణయించబడిన నివాస స్థలముగా ఉండడానికి ఉద్దేశించబడిన దేవాలయం. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకే మరి కొరింతి ఆరోగ్యం అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను. కానీ మన జీవితాలను మనం నష్టపరచుకోవడం అనేది, మన జీవితాలని కేవలం దేవుని నివాస స్థలం ఉండడానికి ఇవ్వబడిన గొప్ప స్థానాన్ని మనం నిర్లక్ష్యం చేసిన వాతావరణం ఎప్పుడైతే ఏలుబడి చేసేది ఉంటుందో, తప్పనిసరిగా కష్టాన్ని నష్టాన్ని మనం ఆహ్వానించుకుంటున్నాం. లోకసం సరదాలు సంబరాలు స్నేహాలు తాగుడు తందనాలు ఏమో ఆటపాటలతో కూడిన స్థలాలు, ఆ పరిస్థితులకే మనం ప్రాధాన్యత ఇచ్చి దాని చేత ఏదో గొప్ప కార్యాలు మనం చేస్తున్నామని సిగ్గుపడవలసిన వాటికి అతిశయపడే వాతావరణం కలిగిన వారంగా ఉంటాం. దేవుని సన్నిధిలో ఆరాధనలో మన యథార్థమైన స్థితిని ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. దేవుని ప్రజలుగా ఉండవలసిన ఆ స్థితిలో కేవలం యెహోషాపాతు అన్యులతో స్నేహం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కేవలం భయంకర పరిస్థితులు ఉన్న వారు దేవుని శత్రులైన వారికి సహాయం చేసేవాడయ్యాడు. మనం దేవుని కృప ఏర్పాట్లో ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చేవాడు. అందుకే శత్రులు వచ్చేశారు. మోయాబీలు, అమోనీయులు, శేయీరు మన్యవాసులు. మోయాబీలు అనేది నేను ఇది ఒకరు జ్ఞాపకం చేశాను. మోయాబీలు అనగా లోతు సంతానం. మోయాబు అమ్మోను అక్రమమైన పరిస్థితుల్లోనికి ప్రవేశించే వాతావరణం వస్తుంది. ఆదికాండం 19:36 లోతుకి ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైన వారిలో పెద్ద కుమార్తె కుమార్ని కని మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. చిన్నది కూడా కుమార్ని కని బెన్నమ్మి అని పేరు పెట్టాను. అది నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. మోయాబు అమ్మోను ఇద్దరు యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. ఆదికాండము 32:3 యాకోబు ఎదోము దేశమున అనగా షేయీరు దేశమున తన సహోదరుడైన ఏశావును దూతలను తనకు ముందుగా పంపి. ఇక్కడ గమనిస్తే యాకోబు ఎదోము దేశము షేయీరు ఈ మూడు ఒకటే. షేయీరు మన్యంలో ఉన్నాడు. ఎవరు? ఏశావు. ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? ఎదోము దేశానికి వెళ్ళాడు. అంటే ఏశావే ఎదోము. నేను ఇదివరకు చెప్పాను, ఎదోమే ఇరాక్. ఇరాకీలు ఎదోమీలు, ఎదోమీలే కృత నిబంధనలో హెరోదీలు. హెరోదీలు అనగా ఇటు దేవునికి ఇటు లోకానికి అధికార వాంఛ కలిగిన వారు హెరోదీలు. వారు ఏమైనా సరే అధికారంలో రావాలని ఒక ఉద్దేశ్యం కలిగిన తత్వం ఉన్నది హెరోదీలకి. కనుక వారు అధికారం కొరకు, వారి తాతలు ఎవరంటే అబ్రహాము ఇస్సాకు వీరు. అబ్రహామేమో తాతగారు, ఇస్సాకేమో తండ్రి. కానీ ఆ తత్వంలోంచి వీరు ఎక్కడికి మారిపోయారంటే లోక సంబంధం మనసు ఎప్పుడైతే కలుగుతుందో ఆ లోక మనసు ఆ వ్యక్తిని ఏదో రీతిగా ప్రలోభాలకు నడిపించే వాతావరణం ఉంటుంది. మన దిగజారిపోయే పరిస్థితులు కలిగేవారం ఉంటాం. అది ఇక్కడ మనం చూస్తే యెహోషాపాతు ఎప్పుడు దేవుని కోపం రేపాడు. ఇప్పుడు ఎవరు శత్రులు అంటే రక్త సంబంధికులే శత్రులు అయిపోయారు. లోతు ఎవరు? లోతు అబ్రహాంతో కలిసి వచ్చినవాడే కదా. అనగా కేవలం సహోదరుడు, కుమారుడు, కొడుకు అవుతాడు, సహోదరుడు కూడా చెప్పబడింది. కానీ లోతు అంతటి ఒక దగ్గర సంబంధం కలిగిన వాడు కదా. కనుక లోతు కుటుంబం ఇప్పుడు ఎవరి మీద? యూదా రాజు రాజైన యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. పెద్ద కూతురు మోయాబు,
చిన్న కూతురు వాళ్ళకన్నాడు అమ్మోనీయులు. ఈ మోయాబీలు అమ్మోనీయులు కలిసి యుద్ధానికి వచ్చారు. వీళ్ళతో పాటు ఎవరు కలిశాడు? ఏషావు సంతతి శేయిరు మన్యంలో ఏషావు సంతతి చెందిన వారు కలిశారు. అలా ఇప్పుడు ఈ ముగ్గురు రాజులు యుద్ధానికి వచ్చారే, వీళ్ళు ఎవరంటే ఇస్రాయేల్ ప్రజలకు దగ్గర బంధువులే అని ఒక రీతిగా చెప్పనండి. అక్రమ సంబంధం కలిగిన మోయాబు అమ్మోను, రెండవది ఏషావు పూట కూటి కొరకు జ్యేష్ఠతో హక్కు అమ్ముకున్న ఏషావు. అంటే మన ఆత్మీయ జీవితాల్లో ఇవి ఏ రీతిగా దెబ్బతీస్తాయి? ఒక రక్త సంబంధమైన పరిస్థితుల్లో మనం ఏ రీతిగా మన ఆత్మీయ జీవితం నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది, లేక వారే మనకు శత్రువులు అవుతారు. ఇప్పుడు నేను నా ఇంట్లో తమ్ముడు అన్నవాడు శత్రువే, చెల్లి అన్నది శత్రువే. ఏంటంటే ఇద్దరు అన్యాయం చేశారు, న్యాయం చేస్తే శత్రుత్వం కాదు. నేను వాళ్ళని పెళ్ళిళ్ళు చేశాను, నా జీవితంలో ఏమైనా ఆస్తులు ఏమన్నా అనుభవిస్తున్నారంటే నేను విడిచిపెట్టిన అనుభవిస్తున్నారు. కానీ చివరికి ఏమైందంటే భక్తి నియమంలో ప్రవేశించినట్టు ఉండి భక్తిని ప్రధానం చేసుకున్న వారయ్యారు, అక్కడ దెబ్బతిన్నారు. అంతే, భక్తి 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 భక్తే అంటే భక్తి చేస్తే భక్తి దేవుడు పెట్టడా? అరే నువ్వు కష్టపడకుండా చాలామంది ఎలా పెళ్లి చేసుకుంటావు, నీ పిల్లల్ని ఎలా చూస్తావు, నువ్వు ఏ ఆస్తులు సంపాదిస్తావు, నీ దిక్కేంటి రేపొద్దున, నేను ఎవడ చూస్తాడు? నన్ను కూడా అలాగన్నారు. నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టుకుని వచ్చినప్పుడు ఏమవుతాడంట, ఏమవుతారు, ఇగో ఆ మహాత్తలు ఆమె కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కొడుకుని చంకనేసుకుని. కానీ ఏక కష్టాలు ఇరుకులు ఇబ్బందులు, ఆమె తెచ్చిన బంగారం గంగారం వస్తువులు అన్నీ అమ్మపడేసాను. అమ్మపడేస్తే కోపం వచ్చాడు, అమ్మడు దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ చివరికి ఏంటంటే చివరికి ఎవరు, మా ఇంటి వాళ్ళకి నేనయ్యాను, నా భార్యకు నేనయ్యాను. చివరికి ఎవరిని తృణీకరించారో, తృణీకరించిన రాయి మూలకు తలరాయింది. కానీ భక్తి అనేది వెరితనం ఉంటుంది చాలామంది. భక్తి చేస్తానంటే పిచ్చోడు అయిపోయాడు, ఎవడో పాడు చేసాడు వీడిని. మా నాన్న కూడా అలా తిట్టేవాడు చాలామంది. నా కొడుకుని పాడు చేశారు, షూటు బూట్ వేసుకున్నాడు, ఇవిడేంటి కదరు పంచి కదరాలు చేసుకున్నాడు, దిక్కుమాలినాడు, రోడ్లంటే తిరుగుతున్నాడు. నేను దిక్కుమాలిన వాడిని, కానీ వేలాది మంది దిక్కయ్యాను. కానీ జీవితంలో చాలా సమయాల్లో మనం ఆత్మీయ నియమాన్ని భక్తి యొక్క తాత్పర్యాన్ని గ్రహించుకోకుండా లోకరీతిగా భక్తికి మీరు దాని కాలిక్యులేషన్ చేసి లెక్కలు కట్టి ఆ నియమంలోనే భక్తిని సరిపెట్టుకునే పరిస్థితి ఉంటే నువ్వు దేవునికి హృదయం తెరిస్తే కదా ఆ విషయం నీకు అర్థమవడానికి. నిజంగా హృదయం తెరిచిన వారికి ఆ విషయం అర్థమవుద్ది, కానీ హృదయం మూత వేసుకున్న పరిస్థితి కలిగిన వారు దాన్ని ఎంతమాత్రం పగలగొట్టి గుండెలు ఎవడ పెట్టలేడు. నువ్వు చోటు ఇవ్వాలి, నువ్వు లోబడాల, నీ విధేయత చూపించాలి. నువ్వు దేవుని చిత్తానికి నువ్వు ఎప్పుడైతే లోపడిన వ్యక్తి అవుతావో దేవుడు తప్పనిసరిగా నిన్ను తలగానే చేస్తాడు, కానీ తోకగా ఎంతమాత్రం చేయడు. ఒక మేలైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఒక సిగ్గుపడే పరిస్థితి ఏమాత్రం దేవుడు కలిగించేవాడుగా అవకాశం ఇవ్వడు అనేది అనుభవంతో దేవుని సన్నిధిలో ప్రియబిడ్డలైన మీతో ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నానండి. కానీ ఆత్మీయ జీవితంలో మనం ఏదన్నా తెచ్చిపెట్టుకుంటే మన అవిధేయతను తెచ్చిపెట్టుకోవాలి. అందుకే ఇప్పుడు ఏం చేశాడు యెహోషాపాతు, తాను దేవుని సన్నిధిని వెతికాడు. ప్రార్థన చేయగలిగిన గొప్ప కార్యం, ద ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రార్థన పరిస్థితులను మార్చేది ఉంటుంది. భయము ఆందోళనలో అభయము ఆశీర్వాదం దొరికే స్థితి కలుగుతుంది. ఒక వ్యక్తి దేవుని ఆశ్రయించడంలో దాగిన గొప్ప విషయం ఏంటంటే నీకు అభయం దొరుకుతుంది, రెండవది నువ్వు ఆశీర్వాదాన్ని పోగు చేసుకునే వ్యక్తి అవుతావు, నువ్వు బెరాక అనుభవంలోకి వెళ్ళిపోతావు, ఒక మహిమకరమైన స్థితిని నీ జీవితంలో పొందే వ్యక్తివిగా ఉంటావు. దేవుని అపారమైన కృపలో ప్రార్థించటనేది ఇప్పుడు జారిపోయిన తదుపరి చేసే ప్రార్థన ఇది. అతడు ఒక్కడే కాదు, తన రాజ్యంలో ఉన్న వారందరినీ కబురు పంపించాడు. ఇప్పుడు మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. ఒక సమస్య మనది కానీ, సమస్య దేశాన్ని కానీ, వ్యవస్థది కానీ, సమస్య ఏదన్నా కానీ తప్పనిసరిగా మన ప్రార్థన అవసరం ఉన్నది అనేది ధనవృత్తాంతములు 2:7-14 వచ్చిన చెప్పేదిగా ఉంది. కానీ సమస్య వచ్చినప్పుడు ఏ రీతిగా ఇస్తేరు ప్రార్థన చేసిన జాతి కొరకు, ఒక సమస్య పరిష్కారానికి ప్రార్థన అనేది ఎంత అవసరంగా ఉంటుంది అనేది ప్రధాన గుర్తించాలి. ప్రార్థన అంటే రారు, వేరేవాడు ఏదో చేస్తారు, కేకలాగా ఉంటుంది, మగవాడు మాకు ప్రార్థన ఏంటి, మేము దిక్కుమాలోళ్ళకి రోడ్లు లాంటి తిరిగా రకమనుకునే పరిస్థితి ఉంటే మరి మగాళ్ళకి ప్రార్థన అక్కర్లేదు, ప్రార్థనకి అవసరం లేదా మగాళ్ళకి? అబ్రహాం ప్రార్థన చేయలేదు, మగాడు కదా,
యాకోబు విజ్ఞాపన చే మగాడు కదా, ఇస్సాకు మగాడు కదా, వాళ్ళ చేతలు గాజులు తొడిగించుకుని కేవలం దేవుని సన్నిధిలో వాళ్ళు వెళ్ళారా? మాకెందుకు మాకు శనివారం ప్రార్థన ఎందుకండి, ఉపవాస ప్రార్థన ఎందుకండి? మేము నా లోకంలో చలాయించి ఏం చలాయిస్తావు చెత్త? ఏంటి నీ భరోసా ఏంటి, నీ ధైర్యం ఏంటి అసలు? నాకు దేవుని స్థానంలో పని లేదు, నాకు రకరకాల కార్యక్రమాలు ఏంటి, నీ కార్యక్రమాలు సాధించి పెట్టింది ఏంటి? పోగు చేస్తావు దెబ్బ తగిలిపోద్ది, జాగ్రత్త. కానీ దేవుని యొక్క చిత్తానికి లోబడ్డలో, దేవుని యొక్క ఏర్పాటులో నీ జీవితంలో నువ్వు అంకితవాడు, నీ మనస్సు నువ్వు కేవలం ఆయనకు అప్పగించుకున్నట్టు అనేది నువ్వు ఎప్పుడైతే చేయగలిగిన వ్యక్తి ఉంటావు. దేవుని కృప ఏర్పాటులో ప్రియులార అపారమైన ఆయన కృప నీ జీవితంలో నిన్ను నింపడానికి, నీ పట్ల యుద్ధం చేయడానికి, నీ బాధ్యత నిర్వర్తించడానికి దేవుని కృప సిద్ధంగా ఉన్నది అనేది నీకు ఇంతవరకు అర్థం కాని క్రైస్తవ్యం ఏమి క్రైస్తవ్యం అంటారు దాన్ని? ఏ క్రైస్తవ్యం దాన్ని ఏమంటారు? కానీ దేవుని కృప ఏర్పాట్లో, దేవుడు నీ తండ్రి, దేవుడు నీ అధికారి, నీ దేవుడు నీ సమృద్ధి, నీ దేవుడు నీ జయం, దేవుడు నీ ఆరోగ్యం, దేవుడు నీ సమస్తం, యెహోవా యీరే, యెహోవా రఫా, యెహోవా షమా, యెహోవా క్షమలో ఆయనే సమాధానం, ఆయనే ఆరోగ్యం, ఆయనే సమస్తం చూసుకునేవాడు. నీవు దేవుని గురించిన ఆ పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి కాకపోతే నీ విశ్వాస జీవితంలో గాలి కదలాడే రెల్లులాగా ఉంటావు. వెతుకులాటలు మానవ జీవితంలో దేవుని చిత్తానికి నువ్వు లోబడ్డానికి మనసు ఉంచే వ్యక్తిగా ఉండలేవు అనేది తప్పనిసరిగా గుర్తించడం చాలా అవసరం. కానీ దేవుని కృప ఏర్పాట్లు గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? ప్రార్థించడం అనేది ఎంత ప్రభావంతో కూడిందో. 8వ తారీఖున అమెరికా దేశము ఎలక్షన్ జరుగుతుంది. ఇద్దరు గట్టి పోటీలో ఉన్నారు, ఒకడు ట్రంప్, రెండవడు హిల్లరీ. నేను ప్రార్థనలో రాత్రి జ్ఞాపకం చేసిన ఒక విషయాన్ని, ట్రంప్ నెగ్గితే త్వరగా ప్రపంచ యుద్ధం రాదు, హిల్లరీ నెగ్గితే ప్రపంచ యుద్ధం తలుపు దగ్గర ఉన్నట్టే. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నేను చెప్పగలిగిన లేఖనాలను ఆధారం చేసుకుని చెప్తా, బైబిల్ని. చివరికి ఏదైతే దేవుని ప్రజలకు భిన్నమైన పరిస్థితులు కలిగిన వాతావరణం ఉన్నదో అది ఒక ప్రక్కని, మేము నువ్వు ఇతడు కావాలి అని కోరుకునే వాతావరణం ఉంటే అక్కడ పరిస్థితులు ఒక సయోధ్య జరగడానికి ఆస్కారం ఉన్నది. దేవుని ప్రజలకు భిన్నమైనది ఎవరంటే రష్యా, కమ్యూనిజం. చివరకు యెరూషలేము యుద్ధానికి వెళ్ళేది ఎవరి నాయకత్వం అని బైబిల్ చెప్తుంది. ఏసుకేల్ గ్రంథం 38-39 అధ్యాయాలు చెప్పేది ఏంటి? రష్యా నాయకత్వంలోనే ప్రపంచ రాజ్యాలు యుద్ధానికి యెరూషలేము మీదకి వెళ్తాయి. కానీ మన ఇండియా దేశంతో కలిపి తూర్పు దేశాలన్నీ కూడా, ఈ తూర్పు దేశాలు, తీరకు ఆ యొక్క గల్ఫ్ రాజ్యాలు, ఆఫ్రికా రాజ్యాలు, కేవలం దేవుని ప్రక్కన ఉండేది ఎవరు? అమెరికా, యూరప్ రాజ్యాలు, వాటిని నాటో రాజ్యాలు అంటారు. కానీ ఇస్రాయేల్ సపోర్ట్ చేసే రాజ్యాలు ఇవి, ప్రాముఖ్య అమెరికా, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, ఇవి ఉన్నాయనుకోండి యూరప్ రాజ్యాలు. మరి జర్మనీ, మరి ఆ సమయానికి జర్మనీ యొక్క పరిస్థితులు కొన్ని మార్పులు వచ్చాయి, బ్రిటన్లో కూడా కొంత తేడాలు వచ్చాయి. కానీ జరుగుతున్న వాతావరణంలో ఒకవేళ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, పుతిన్ ఏమంటాడంటే ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాలంటాడు. పుతిన్ ఎవరు? రష్యా దేశము అధ్యక్షుడు. కనుక రష్యా దేశం అధ్యక్షుడు ఏమని కోరుతున్నాడంటే పుతిన్, కానీ ట్రంప్ఏ ప్రెసిడెంట్ అవ్వాలని కోరుతున్నాడు. హిల్లర్ ఏమంటుంది? రష్యా మా దగ్గర ఉన్న అన్ని రహస్యాలన్నీ లాగేస్తున్నారు, ఈమెయిల్స్ ఈమెయిల్స్ అని కూడా తీసి చూస్తున్నారు, లేక వాళ్ళు రకరకాలైన పరిస్థితులు కలిగి ఉన్నారు, కానీ అమెరికాకి భిన్నంగా రష్యా కార్యక్రమాలు చేపడుతుంది అంటుంది హిల్లరీ. కానీ ఈ పరిస్థితుల్లో కేవలం ఒక సయోధ్య జరగడానికైతేనేమో ట్రంప్ కావాలి, అయోధ్య జరగడానికైతేనేమో హిల్లరీ రావాలి, ఒక పోటీ పరిస్థితి. నేను దాన్ని బట్టి ఈ అవగాహనలోనికి వచ్చాను. కానీ ప్రపంచం తప్పనిసరి పొంచి ఉంది, నేను ఇదివరకు చెప్పాను. ఏ రీతిగా రష్యా ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ రష్యాకు వచ్చేసేయండి అనేది వారు ఈ మధ్య ఒక వార్తను కేవలం ప్రకటన చేశారు. కానీ రష్యా దేశస్తులు ఎక్కడ ఉండొద్దు, వచ్చేయండి మన దేశానికి తిరిగి, అంటే ఏ ప్రమాదకర పరిస్థితులు పొంచున్నాయి.
ఏ ప్రమాదం ప్రపంచం చూస్తుంది. ఎందుకు రాజ్యాలు కూడా మనకి ఏదో వచ్చేసింది, దేవుడా దేవుడు అంటే మతం వేరు పాక రాజకీయం వేరు అనేది తప్పది. మతం రాజకీయం కలిసే నడుస్తాయి. మనిషినికి అవసరమైన ఇవి రెండును. మతము రాజకీయం కలిసినప్పుడే ఏదైనా చేయడానికి వారు ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. అందుకే మూడు ఆరు 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 మూడు ఆరులు గురించి చెప్పాను నేను. మతము రాజకీయము, ముందు మూడవది వ్యాపారం. వ్యాపారం అంటే భోజన పరిస్థితులు. ట్రేడ్ అండ్ ట్యారిఫ్ అంటారు దాన్ని. ట్రేడ్ అంటే వ్యాపారం, ట్యారిఫ్ అంటే పన్నులు వసూలు చేయటం. జిఎస్టీ బిల్లు మన ఈ మధ్య మనకు శాంక్షన్ అయింది పార్లమెంట్లో, ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా. జిఎస్టీ బిల్లు వల్ల తిరిగి పన్నులు ఏదైతే వసూలు చేయాలి, పన్నుల యొక్క పద్ధతిని దేశమంతా ఒకే పద్ధతి పన్నులు నడవాలని వాతావరణం. తప్పనిసరి జీవన స్థితిగతుల్లో పన్ను అనేది తప్పనిసరి అనేది. అసలు ట్రంప్ ఏమంటాడు, నేను పన్నులు తగ్గిస్తానంటాడు. నా దేశస్తులు అమెరికా వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు అమెరికాలో ఉండడానికి వెళ్ళేదంటాడు. చైనా వాళ్ళని ఇండియా వాళ్ళని వాళ్ళు అందరూ తరిమేస్తానంటాడు. మన ఈ మధ్య ఏమంటాడు, ఇండియా దేశం అంటే నాకు చాలా ఇష్టం అంటాడు మళ్ళీ. కానీ రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళు కలిగిన కొన్ని ఆలోచనలు సరళను చూస్తే ప్రపంచము ప్రపంచ పరిస్థితులు ఎలా నడుస్తున్నాయో మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన ఆవశ్యకత ఉంది. దేవుని వచనం చెప్పే సత్యం ఇదే. దానియేలు గ్రంథం 4:24-26 వచనాలు. ఈ దర్శన భావం మీద అనగా సర్వోన్నతుడు దేవుడు రాజుగా నా ఏలినవాడిని గురించి చేసిన తీర్మానం ఏమనగా, తమ యుద్ధ ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినేదవు, ఆకాశ మంచి నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవరికి దాన్ని అనుగ్రహింపని ఇచ్చినో వారికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు. సరే, ఏ రీతిగా జరగబోతుందో అదంతా ఆ యొక్క దర్శన యొక్క సత్యాన్ని దానియేలు ఇక్కడ వివరించేవాడు ఉన్నాడు. కానీ ఏంటి సంభవిస్తుంది, రాజ్యం యొక్క అధికారం ఆయన చేతులు ఉంది. ఎవరికి ఇవ్వాలనుకుంటే వాడు ఇస్తాడు, ఎవరిని తొలగించాలంటే వాడు తొలగిస్తాడు, ఎవరిని గడ్డి మేపించాలంటే గడ్డి మేపిస్తాడు. కానీ సర్వాధికారి దేవుడే నాకు లోకరాజ్యం యొక్క అధికారం కలిగిన వాడు అనేది ఒక విశ్వాస జీవితంలో మనం గ్రహించడం చాలా అవసరం. అంచేత వేరేవాళ్ళందరూ పరిపాలన చేస్తున్నారు. వేరేవాడి చేతిలో రాయి, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ ఉన్నాడు, వాడు వేరే వాడి చేతిలో రాయిలాగా ఉంది, బాంబుల మీద బాంబులు వాడు ఈ మధ్య పరీక్షలు చేస్తున్నాడు. నేను ఎవరిని లెక్క చేయను అంటున్నాడు. చివరి వీళ్ళందరూ ఈ కిమ్ మళ్ళీ ఈ రష్యా ఇవన్నీ ఏకమైనాయి అనుకోండి, ఒక ప్రపంచం ఎవరు మిగులుతారండి? నేను కేవలం మెస్ అయిపోద్ది కదండి ప్రపంచం అంతా. మనుషుడు మానవ జీవితం కొనసాగడానికి ఆస్కారం లేని పరిస్థితి. ఒకడి దగ్గర ఎన్నేసి వందల వేల అణుశక్తి బాంబులు ఉన్నాయండి. కానీ ఈ పరిస్థితుల్లో మనుషుడు దాన్ని నియంత్రించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని మార్పులు జరిగేసరికి లోకం నాశనం అయిపోద్దా, లోకం నాశనం అవుతుంది అనడానికి మనకు ఆధారం ఏముంది? ఇక నేను నీటి చేత లోకం నాశనం చేయను. మరి దేని చేత చేస్తావు? అగ్ని చేత చేస్తావు. అగ్ని చేత అంటే బాంబుల చేత. బాంబులు వర్ష ఎలా ఉంటుంది? యోవేలు ప్రవచనం 2:1 నుంచి చూసుకుంటూ వస్తే బాంబుల యొక్క వాతావరణం ఏ రీతి ఉంటుందో ప్రవచనలో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క అపారమైన కృప ఏర్పాట్లు దేవుని దాస్తునిగా ప్రధానంగా ప్రియులారా ప్రార్థన పరిస్థితులు మార్చడానికి, స్థుతి ఆరాధన జయకరమైన స్థితిని జెండా ఎగరవేయడానికి. కానీ రెండవ వరుసలోకి వచ్చేసరికి ఇప్పుడు పాఠకులను ఏర్పాటు చేశాడు, అదే రీతిగా యాజకులను ఏర్పాటు చేశాడు. ఎందుకు? మీరు పాడుచ్చు వెళ్ళండి, సైన్యాల ముందు మీరు ఉండండి. యుద్ధం చేసేది సైన్యమా పాటలు పాడేవాళ్ళ? యుద్ధం చేసే సైన్యమా పూజారుల యాజకుల? స్తుతి చెల్లించడానికి యాజకులు, దానికి వంత పాడడానికేమో మరి వాయిద్యాలు వాయించేవారు. వీరందరూ కలిసి సైన్యాన్ని ముందు వెళుతున్నారు. మనం యుద్ధం చేయడం ఏ రీతిగా లోకంతో యుద్ధం చేయగలమంటే మనం స్తుతి స్తోత్రాలు ఆరాధన చేయటం ద్వారా లోకంతో మనం యుద్ధం చేస్తాం. ఆరాధనకి ప్రత్యేకత అది. నువ్వు మొదట ప్రసంగం అయిన తర్వాత వెళ్దాము నేను వస్తావు ఆరాధన టైం పోగొట్టుకుంటూ, నువ్వు ఆరాధించడం నోరు తెరవు. నువ్వు ఆరాధించడం అంటే నీకు అర్థం కాలేదు ఇంతవరకు. నువ్వు స్తుతి చెల్లించడం నీ పెదాలకు నేర్పలేకపోయావు. నీ గుండెల్లో ఆ నివాసం చేయడానికి నువ్వు ఆస్కారం ఇచ్చిన వ్యక్తివిగా లేవు.
దేవుని కృప ఏర్పాట్లు దేవుని దాసునిగా పరిస్థితులు మారడానికి వాతావరణానికి అనుకూలంగా దేవుడు అందించడానికి యుద్ధం ఆయన చేస్తే స్తుతి నువ్వు చెల్లించాలి. దేవవృత్తాంతంలో రెండవ గ్రంథం 20:14-15 వచ్చినారు. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాబు సంతతివాడును లేవీయుడునగు యహజియేలు సమాజంలో ఉండెను. యహోవాత్మతన్ మీదకు రాగా అతడు ఇలాగ ప్రకటించాను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చిన దేవనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి, యుద్ధం మీరు కాదు దేవుడే. ఎంత గొప్ప ఏర్పాటు అండి. ప్రార్థన అనేది నీ పక్షాన దేవుడు యుద్ధం చేయడానికి ఏ రీతి పూనుకుని వాడుకున్నాడు. ప్రార్థన చేశాను 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 కానీ ప్రతిఫలం కనపడలేదు, మరి యుద్ధం చేయలేదా నా పక్షానంటే దేవుడి ఉద్దేశం ఏదో ఉంటుంది. అక్కడ కొన్ని సమయంలో కేవలం శత్రువులకు అప్పగించాడు. శత్రువులకు అప్పగించిన సందర్భంలో దేవుని ఆలోచన ఏదై ఉంటుంది, మళ్ళీ క్రమపరచడానికి కొన్ని సమయాలు శత్రువుల చేతికి అప్పగించబడే వాతావరణం ఉంటుంది. కానీ యుద్ధం నువ్వు కాదు చేసేది, దేవుడిని పక్షాన యుద్ధం చేస్తాడు. రెండవది దేవుడు చేసిన పని ఏంటో చూడండి, 22-23 వచ్చి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహో యూదావారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టాను గనక వారు హతలేరి. నువ్వే కేవలం ఇప్పుడు ఏం చేశారు, ఇది స్తుతి చెల్లించేసరికి వీళ్ళందరూ దేవుడేమో అక్కడ వాగ్దానం చేశాడు, ఇక్కడ క్లీ జరిగింది స్తుతి చేసేసరికి. ప్రార్థన వాగ్దానం, ఇప్పుడు నీ జీవితంలో ప్రాక్టికల్గా చూస్తావు ఏం జరిగిపోయిందో. ఇంకా క్రిందకి వెళ్తే ఆశీర్వాదపరి పరిస్థితులు కలగడానికి ఆస్కారం అన్నది. 25 వచ్చింది, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువును దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవములు ఎంత విస్తారమైన ధర్మను ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంతకంటే ఎక్కువగా ఒలుచుకుని కొల్లసుమతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టాను. 4వ దినమున వారు బెరాకలోయలు కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞత చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాక లోయ అని పేరు. అప్పుడు ఏ అనుభవంలోకి వెళ్ళారు వీళ్ళు, బెరాక అనుభవంలోకి వెళ్ళారు. స్తుతి చెల్లించడం ఇప్పుడు రెండు కలిసి వచ్చిన, ఒకటి ఆశీర్వాదము, రెండు స్తుతి. ఆశీర్వాదము స్తుతి అనేవి మిలితం, రెండు యూ కెనాట్ డివైడ్ ఇట్. ఆ రెండింటిని నువ్వు విడదీయలేవు. ఆశీర్వాదము స్థుతి అని రెండును మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధి యొక్క ఆశీర్వాదాన్ని కూర్చుకోవడాలి. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఐగుప్తులో ఉన్న వాళ్ళు నగలు నట్ర ఎత్తుకుని వాళ్ళు ప్రయాణమే కనానికి వెళ్ళారు. ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడ కూడా కేవలం ఆ మోయాబీయులు ఆ అమ్మనీయులు ఆ శైరు మన్యవాసులు ఆ 3 సైన్యములు వారి ఒంటెలకు వారి రథాలకు ధరించిన నగల నట్రాలు ఏమైనా ఉంచుకోవడానికి 3 దినాలు పట్టిందట. వారు మోయలేనంత ఉంచుకుని వెళ్ళిపోయారు. బెరాక అనుభవంలో ప్రవేశించి దేవుని కృప ఏర్పాట్లు ఆరాధనలు మన హృదయాలు జాగ్రత్తగా తెరవడం చాలు. నువ్వు ప్రార్థించే వ్యక్తివే కాదు, నువ్వు ఆరాధించే వ్యక్తివి. ప్రార్థన ఏమో నేను వాగ్దానంలోకి తీసుకెళ్ళింది, ఆరాధనేము స్తుతేమో క్రియాపూర్వకమైన ఆశీర్వాదం దగ్గర నడిపించింది. కానీ దేవుని కృప ఏర్పాట్లు ప్రార్థన ఆరాధన ఈ రెండు ఏ రీతిగా ఒకదాంతో ఒకటి మరి లింక్ అయి ఉన్నాయి, నిజమైన సంబంధం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆరాధన మన హృదయాలు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ఏర్పాటులో ఆయన మహిమకరమైన రీతిగా మనం జీవించడానికి మనం అప్పగించుకుందాం. ఆయన కృపను కోరుకుందాం. లోటుపాట్లు ఉంటే ప్రభు దగ్గరకు వద్దాం. యెహోషాపాతు వచ్చాడు కాని పనిచేశాడు, తిరిగి దేవుని వెతికాడు. తన సంఘానంతలు అందుకే అద్భుతమైన ఆయన సన్నిధిని తల్లులు అనుభవించాలని ఆశపడతా ఉన్నాం. తల్లులు రైట్ అయితే గృహాలు రైట్ అయిపోతాయి. స్త్రీలు క్రమబద్ధంగా ఉంటే ఇళ్లలో గొప్ప సన్నిధి ఆదరణ ఆనందం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభు రాకడ కొంచెం ఇంకా ఆలస్యమైతే అవ్వాలనుకుంటే మరి పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడు, మరి ఏది క్షేమకరమో
ఏది ఒకవేళ 4 సంవత్సరాలు వారి యొక్క మరి అధ్యక్ష కాలంలో వారి పరిస్థితులు ఏం జరగబోతుందో, అమెరికాలో జరిగేది లోకానికి ఏ రీతిగా అది చుట్టుముట్టే పరిస్థితి ఉంటుందో, అది చివరికి యెరూషలేం మీదకు ఆ తొట్టొచ్చి పడే వాతావరణం ఉంటుందో, ఆ ప్రమాదకర వాతావరణం ఏ రీతిగా ఉన్నాయనేది నేను వాక్య వెలుగులో ప్రవచన వెలుగులో నేను ఈ సమయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీ హృదయాలు తెరవండి. నేను కథ పెట్ట కథలు చెప్పడా లేదు, సులు మాటలు ఏం చెప్పడా లేదు. ఆత్మీయ జీవితం, లోక పరిస్థితులు ఎంత ప్రమాదాలు ఉన్నాయో అనేది మీరు మనసు పెట్టాలని కోరుకుంటున్నాను. ఎవరికి వారి క్రమపడండి, లోటుపాట్లు ఉంటే సరిచేసుకోండి, దేవుని రాకడ సిద్ధపడండి. దేవుడు మేము దీవించను గాక. ఆమెను ప్రార్థించింది.